హై వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ పశ్చిమ బెంగాల్ మంత్రి అయినటువంటి పార్థ చటర్జీ తను వివాదాలను ఎదుర్కొంటూ ఉన్నాడు అయితే ముఖ్యంగా ఈ మధ్యనే ఆయన ఎదుర్కొంటున్న వివాదం ఏంటి అంటే ఉపాధ్యాయ నియామకంలో కుంభకోణం దానికి సంబంధించి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చినట్లుగా ఈడీ సమాచారం అందించింది ఈ నేపథ్యంలోనే ఈ పార్థా చటర్జీకి సన్నిహితురాలైనటువంటి అర్పిత ముఖర్జీ మనందరికీ తెలిసినదే తను ఒక సినీ నటి అయినా కూడా ఈ యొక్క పార్థా చటర్జీకి సన్నిహితురాలు అవటం వలన తను సినీ నటిగా ఉన్నప్పటి ఇమేజ్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది సరే ఈ విషయంలోనే ఈడీ తనకు సంబంధించిన పలు అపార్ట్మెంట్లలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే సుమారుగా యాభై కోట్ల రూపాయలు నోట్ల కట్టలైతే ఈడీ వాళ్ళ సోదాల్లో లభించాయి ఆ తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది అది ఏంటి అంటే తనకు సంబంధించిన ఒక అపార్ట్మెంట్లో ఎన్నో నోట్ల కట్టలు లభించాయి కాకపోతే తను ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన కమిటీ ఒకటి ఉంటుంది కదా ఆ కమిటీకి తను పదకొండు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు బాకీ ఉన్నట్లుగా ఒక నోటీస్ జారీ చేశారు ఆ నోటీస్ని తన అపార్ట్మెంట్ తలుపుకైతే అంటించారనమాట ఈ అపార్ట్మెంట్ కమిటీ వారు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అదే అపార్ట్మెంట్లో కొన్ని కోట్ల రూపాయల నోట్ల గట్ల దొరికాయి అయితే తను పదకొండు వేల రూపాయలు ఇంకా అపార్ట్మెంట్కి బాకీ ఉన్నట్లుగా ఆ నోటీసును చూసి ఐపిఎస్ అధికారి దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ ఐపీఎస్ ఎవరు అంటే అరుణ్ భోద్రా అయితే ఆ నోటీస్ చూసిన తర్వాత తను ఏం చేశాడంటే మేడం ఇప్పటికైనా నిజం చెప్పండి ఆ అమౌంట్ మీరు కట్టవలసిందేనా అని చెప్పేసి కొంచెం వెటకారంగా ఆయన అడగడం జరిగింది దాని తర్వాత దీనికి సంబంధించిన విషయాలు ట్విట్టర్లో పేర్కొన్న తర్వాత చాలామంది ఏ విధంగా ట్వీట్ చేస్తున్నారంటే ఈ తరంలో ఇటువంటి మహిళ ఉండడం అనేది మన అదృష్టం అంటే ఎన్నో నోట్ల కట్టలు అక్కడ గదిలోపల ఉన్నాయి అవి తనకు సంబంధించిన డబ్బులు కాదు కానీ తనదే బాధ్యత అయినా సరే అన్ని కోట్ల రూపాయలు ఆ అపార్ట్మెంట్లో ఉన్నా కానీ తను ఇంకా పదకొండు వేల రూపాయలు బకాయి పడటం ఆ అపార్ట్మెంట్ వారికి అనేది ఎంత విచిత్రమైన ఘటనగానో ప్రతి ఒక్కరూ ట్వీట్స్ చేస్తూ ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగు మరియు ఇరవై ఒకటి మధ్య ఈ పార్దా చటర్జీ గారు విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే తను ఈ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం జరిగినట్లుగా ఈడీ అయితే పేర్కొంది దీనికి సంబంధించే వీళ్ళ సన్నిహితురాలు కావచ్చు అలాగే తనకు సంబంధించిన వారందరినీ కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది అయితే ఈడీకి ఈ యొక్క పార్ద చటర్జీ అంత పెద్దగా సహకరించట్లేదు అన్నట్లుగా అయితే ఈడీ పేర్కొనడం జరిగింది ఇక ఆ తర్వాతే ఆయన సన్నిహితురాలైనటువంటి ఈ యొక్క అర్పితా ముఖర్జీని కూడా కలవటం వారిపైన సోదాలు నిర్వహించడం ఈ విధంగా నోట్ల కట్టలు అయితే బయటపడతూ ఉన్నాయి అవి నగదు రూపాన అవి కాకుండా ఇంకా వజ్రాలు బంగారం కూడా చాలా వరకు వీళ్ళ సోదాల్లో బయటపడ్డాయి మరి ఈ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి గారైనటువంటి మమతా బెనర్జీ గారు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరి ఈ నేపథ్యంలోనే మిగతా వారికి కూడా తను ఏమైనా సందేశం ఇచ్చారంటే ఏ ఒక్కరైనా సరే ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేలాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తాము ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు అని చెప్పేసి తనైతే పేర్కొన్నట్లుగా సమాచారం ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క పార్థ చటర్జీ ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితంగా ఉంటారు అయినా సరే ఇప్పుడు ఈ మరి ఈ యొక్క రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో తను ఇటువంటి డెసిషన్స్ తీసుకుపోయినట్లయితే స్థానిక ఎన్నికలు ఇంకొక సంవత్సరంలో రానున్నాయి మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఇటువంటి వాళ్ళ వర్లం కాబట్టి ఈ విధంగా కనుక బహిష్కరించినట్లయితే కొంచెం పార్టీకి క్రెడిబిలిటీ ఉంటుంది ప్రజలలో అన్నట్లుగా తనైతే భావిస్తుంది అయితే ఈ కుంభకోణాలని ఈ అవినీతుల్ని బీజేపీ అయితే సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్తుందనే భావించాలి ఎందుకంటే అసలు బీజేపీకి ఒకప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో పెద్దగా ఓటింగ్ లేదు అటువంటి పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లో డెబ్బై ఏడు స్థానాలను గెలుచుకుంది అయితే గెలిచిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్లోకి జంప్ అయ్యారనుకోండి సరే ఏదేమైనా అధికారంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో కొంతమంది గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే అధికార లబ్ధి కోసమో వేరే వేరే ఆశించో కానీ వాళ్ళు పార్టీ అటు నుంచి ఇటు జంప్ అవుతూ ఉంటారు కానీ బీజేపీని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కి ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటా అని వెతుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ నేపథ్యంలోనే విడేం చేస్తుంది అంటే తన పార్టీలో ఎవరైనా సరే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని బహిష్కరించడం అలాగే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ఇదే అవకాశంగా మలుచుకొని వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకొని ఎట్లాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో బీజేపీ కూడా భావిస్తుంది తప్పులేదు ఎందుకంటే ఎవరు తప్పు చేసిన పార్టీలకు అతీతంగా ఇట్లాంటి కుంభకోణాలు అవినీతిలో ఏం చేసినా కానీ ప్రజలైతే ఖచ్చితంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మరలా అవకాశం ఇవ్వకుండా అయితే చేయవలసిన బాధ్యత ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మధ్య కూడా ఒక విధంగా బాహాబాహిగానే వీళ్ళైతే ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నారు మరి చూడాలి ప్రజలు ఏ విధంగా భావిస్తారు తృణమూల కాంగ్రెస్ వాళ్ళు చేసిన అవినీతిని నిజంగానే నమ్ముతారా లేదా వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు వాళ్ళు కావాలని వీళ్ళని ఈడీ ద్వారానే ఇరుకున పెట్టాలని ప్రజలు అనుకుంటారా అనేదే కీలకంగానుంది ఏది ఏమైనా సరే ఈ అవినీతి ఆరోపణలు మరీ ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన కుంభకోణం కాబట్టి ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటారు తీసుకోవాలి కూడా ఎందుకంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఉపాధ్యాయులు ఏంటి రేపటి తరాన్ని బాగు చేయాలి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏ విధంగా ఉండాలి వాళ్ళకి గైడెన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి బోధించే పదవిలో ఉంటారు వాళ్ళు మరి అటువంటి వాటికి కూడా ఈ విధంగా కుంభకోణాలు చేసినట్లయితే అప్పుడేమవుతుంది ఎఫిషియంట్ పర్సన్స్ అనేవాళ్ళు అక్కడ రిక్రూట్ అవ్వకుండా ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళను మాత్రమే ఆ పదవులు ఇచ్చినట్లయితే అంటే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే చివరికి అది రాష్ట్రం నాశనానికి దారితీస్తుంది అలాగే దేశ భవిష్యత్తు కూడా పాడైపోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఇవన్నీ గ్రహించి మనం ఓటేసేటప్పుడు ఎవరు అవినీతి పరులు ఎవరు మంచివాళ్ళు ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ అర్పితా ముఖర్జీ గారు తన పదకొండు వేల రూపాయల అపార్ట్మెంట్కి ఉన్న బాకీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఆదాన్ ఒకప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించి ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మనందరికీ తెలిసిందే మన దేశానికి బ్రతకడానికి వచ్చిన వారు మనల్ని బానిసలుగా మార్చుకున్నారు చివరికి ఎలాగోలా మన దేశాన్ని మనల్ని వదిలి వెళ్లిపోయారు ఇక ఇప్పుడు మన భారత సంతతికి చెందిన వ్యక్తి త్వరలో బ్రిటిష్ ప్రజలని పాలించబోతున్నాడు అని తెలిస్తే ఎవరికైనా ఏదో తెలియని ఒక ఆనందం ఎన్నో రోజులుగా అక్కడ రాజకీయాల్లో కీలక పాత్రను పోషిస్తూ అంచలంచలుగా ఎదిగి ప్రధాని రేసులో ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు రిషి సునక్ మే పన్నెండు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో సౌతాంప్టన్ లో భారతీయ సంతతికి చెందిన యశ్వీర్ మరియు ఉషా సునక్ లకు జన్మించాడు ఇతని తండ్రి కెన్యాలో పుట్టి పెరిగితే ఇతని తల్లి టాంజానియాలో జన్మించింది ఇతని తాతలు బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ లో జన్మించారు వీరే తర్వాత యూకేలో స్థిరపడ్డారు రిషి సునక్ తల్లిదండ్రులు ఒకరు లెర్నర్ అయితే మరొకరు ఫార్మాసిస్ట్ ఈయన రోమ్సే హామ్షేర్లోని లోని ప్రిపరేటరీ స్కూల్ అయిన స్ట్రౌడ్ స్కూల్ మరియు బాయ్స్ బోర్డింగ్ స్కూల్ అయిన వించెస్టర్ కాలేజీలో చదివాడు తర్వాత ఈయన ఆక్స్ఫర్డ్ లోని లింకన్ కాలేజీలో తత్వశాస్త్రం రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రం చదివాడు తర్వాత ఫుల్ బ్రైట్ స్కాలర్ గా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పూర్తి చేశాడు ఇతను విశ్వవిద్యాలయంలో ఉండగానే కన్జర్వేటివ్ క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్ లో ఇంటర్న్షిప్ పూర్తి చేశాడు సునక్ రెండు వేల ఒకటి మరియు రెండు వేల నాలుగు మధ్య ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాట్స్ కు విశ్లేషకుడిగా పనిచేశాడు తర్వాత హెడ్జ్ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ లో కూడా పనిచేశాడు నవంబర్ రెండు వేల తొమ్మిదిలో కొత్త హెడ్జ్ ఫండ్ సంస్థ తెలం పార్ట్నర్స్ లో పార్ట్నర్ గా చేరాడు రిషి కాటమరాన్ వెంచర్స్ కు డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు ఇక ఇతని పొలిటికల్ లైఫ్ని చూసినట్లయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇతను రిచ్మండ్కి కన్జర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికయ్యాడు ఇతను వేల పదిహేను సాధారణ ఎన్నికలలో థర్టీ సిక్స్ పాయింట్ టూ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యాడు తిరిగి రెండు వేల పదిహేడవ సంవత్సరం యొక్క సాధారణ ఎన్నికలలో ఫార్టీ పాయింట్ ఫైవ్ మెజారిటీతో తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు ఇతను జనవరి రెండు వేల పద్దెనిమిది మరియు జూలై రెండు వేల పంతొమ్మిది మధ్య స్థానిక ప్రభుత్వానికి పార్లమెంటరీ అండర్ సెక్రటరీగా పనిచేశాడు ఇక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఛాన్సలర్ సాజిద్ జావీద్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సునక్ను ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా నియమించారు సునక్ రెండు పంతొమ్మిది సాధారణ ఎన్నికలలో ఫార్టీ సెవెన్ పాయింట్ టూ మెజారిటీతో తిరిగి ఎంపీగా ఎన్నికలు